తీసుకో బన్న ఆనగ కెమెరా మీ అందరు కూడా స్టడీ క్యామ్లు వచ్చేయాలయ్యా ఈ కెమెరాలు కాకుండా మీ వాళ్ళే ఇచ్చేయాలి స్టడీ క్యామ్లు ఇప్పుడు స్టడీ క్యామ్తో ప్రాబ్లం ఏంటంటే మొత్తం తగిలించుకోవాలి ఇదంతా ఏమైపోయిందంటే మాకు కూడా షూటింగ్ ఇల్లు స్టడీ క్యాము గింబులు సార్ ఒక్క నిమిషం సార్ వాయి ముందరకు వచ్చి తీసుకోయా నువ్వు సార్ సార్ అని గంట గారు నెల ముంద నితిన్ వెళ్ళిపోయాడు ముందెళ్ళిపోయాడు మో వెంకటేశాయ పాటిస్తున్నాం నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆనందం ఏంటంటే స్వామి దర్శనం అది ఇంకా పరమానందం నిన్న మన 63rd ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డ్యూటీ మీట్ జరిగింది సో ఆ పోలీస్ డ్యూటీ మీట్కి నన్ను ఒక గెస్ట్గా పిలవడం నిన్న మొత్తం ఎందుకంటే నేను ఏం చేసినా రియల్ హీరోసే నిన్న రియల్ హీరోస్ని కలవడం జరిగింది సో చాలా ఆనందం వేసింది ఎందుకంటే ఈ సంవత్సరం పోలీస్ స్టోరీ కరెక్ట్గా 25 సంవత్సరాలు అయింది 96th January 26th పోలీస్ స్టోరీ స్టార్ట్ చేసాం సో ఈ జనవరి 26th కి 25 ఏళ్ళు కంప్లీట్ చేసుకుని సిల్వర్ జూబ్లీ ఇయర్ అలాగే ఈ సంవత్సరం నాకు షష్టి పూర్తి కూడా 65 సంవత్సరాలు అడుగుపెట్టి ఈ సంవత్సరం జూలైకి 60 ఏళ్ళు కూడా నిండుతున్నాయి సో ఏదైనా ఈ ప్రయాణంలో తల్లి తండ్రి అలాగే గురువు దైవం సో వీళ్ళందరి ఆశీర్వాదంతో మీ అందరి అభిమానంతో ఇంతదాకా ఈ ప్రస్థానం ఇంకా సాగుతోంది నాట్అవుట్గా అలాగే బాబు కానీ ఆది కానీ ఆది కూడా మంచి సినిమాలు మొన్న ససి టీజర్ రిలీజ్ అయింది చాలా బాగుంది రెస్పాన్స్ సాంగ్ రిలీజ్ అయింది సిద్ శ్రీరామ్ పాడింది ఒకే ఒక లోక నువ్వు అనే సాంగ్ చాలా ఇప్పుడు ట్రెండీగా ఉంది సో మంచి సినిమా అలాగే కోవిడ్ ఎస్ ఒక సంవత్సరం మన అందరినీ బాగా టెన్షన్ పెట్టింది ఇంకా మనం ఏదో వెళ్ళిపోయిందని ఫీల్ అవుతున్నాం కానీ నిజంగానే వాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా అందరూ మనం వినాల్సింది మనం సెల్ఫ్ డిసిప్లిన్గా మనం సోషల్ డిస్టెన్సింగ్ కానీ మాస్క్ కానీ శానిటైజర్ కానీ యూజ్ చేసుకుంటూ మన జాగ్రత్తలు మనం పాటిస్తాం అంతా మనకి మన మంచికే ఆరోగ్యమే మహాభాగ్యం సో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సో సర్వే జన సుఖినో భవంతు లోకా సంస్థం సింహేశ్వరి శ్రీకారం ఇక్కడ తిరుపతిలోనే షూటింగ్ చేసాం ఎందుకంటే సర్వానంద్ నేను ఆల్రెడీ ప్రస్థానం చేయడం జరిగింది ఇది మన భాషలో నా క్యారెక్టర్ ఏకాంబరవుని తిరుపతి భాషే మాట్లాడతాను సో మీ భాషే అన్నమాట సో చాలా మంచి వేషం ప్రస్థానంలో కొంచెం డిగ్నిఫైడ్గా ఉంటుంది ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ కిషోర్ అని ఇక్కడ కుర్రాడే డైరెక్టర్ సో మంచి సినిమా అలాగే 3-4 సినిమాలు మంచి సినిమాలు రాబోతున్నాయి ఇప్పుడు గంధర్వ అని ఒక షూటింగ్ జరుగుతుంది అలాగే అర్ధశతాబ్దం అని ఒక షూటింగ్ జరుగుతుంది ఎస్ఆర్ కళ్యాణ మండపం అని అది కూడా మన రాయలసీమకు సంబంధించి కడపలో మొత్తం ఆ సినిమా ఫినిష్ చేయడం జరిగింది అలాగే S2 అని తారక రత్నతో చేసిన సినిమా అలాగే ఈ సంవత్సరం కన్నడలో కూడా చాలా మంచి సినిమాలు ఎన్నో మంచి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి పునీత్ రాజ్ కుమార్ గారితో యువరత్న శరణ్తో అవతార పురుష అలాగే రాక్షసులు అని నేనే లీడ్ రోల్ చేసిన ఒక పోలీస్ సినిమా అలాగే ఈ సంవత్సరం 4వ సింహం అన్న పేరుతో మళ్ళీ పోలీస్ స్టోరీ టీం మొత్తం చేయాలనుకుంటున్నాం సో మేము ఏం చేసినా ఫైనల్గా మీరు ఎందుకంటే థియేటర్స్ రావడం మొదలెట్టారు థియేటర్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ అన్ని నిబంధనలు పాటిస్తూ ఎంజాయ్ చేయండి మేము ఎంటర్టైన్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉన్నాం అట్ ద సేమ్ టైం అందరూ జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్